పీఆర్సీ అమలు సిపిఎస్ రద్దు బకాయి పడ్డ ఏడు డీఏలు సమస్యలపై ఉద్యోగులు ఉద్యమ బాట పట్టారు రాయదుర్గం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు నియోజకవర్గ వ్యాప్తంగా విద్యా సంస్థలు రెవెన్యూ ఇతర అన్ని శాఖల కార్యాలయాల్లో ఉద్యోగులు పాల్గొన్నారు రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు స్థానిక తహసీల్దార్ కార్యాలయం మున్సిపల్ కార్యాలయం వద్ద ఈ మేరకు ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ కెంచే లక్ష్మీనారాయణ రెవెన్యూ ఉద్యోగుల సంఘం నాయకులు రఘు ఎన్జీఓ యూనియన్ నాయకులు హనుమాన్ పరమేశప్ప తదితరులు మాట్లాడుతూ ఉద్యోగుల డిమాండ్లను నెరవేర్చడం ప్రభుత్వ అలసత్వంపై రాష్ట్ర ఉమ్మడి జేఏసీ సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం నుండి వివిధ రూపాల్లో ఆందోళనలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు మొదటగా నల్ల బ్యాడ్జీలతో ఆందోళనలు ఆ తర్వాత నిరసన ర్యాలీలు ధర్నాలు కలెక్టరేట్ ముట్టడి తదితర కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు ఏడు డిఏల చెల్లింపులో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు మొత్తం అన్ని శాఖల ఉద్యోగులకు సంబంధించి డెబ్బై ఒక్క డిమాండ్లు పరిష్కారం చేయడంలో ప్రభుత్వం ఎప్పటికైనా చొరవ చూపాలని లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ సూర్యప్రతాప్ ఎన్జిఓ అసోసియేషన్ ప్రెసిడెంట్ రామాంజనేయులు పంచాయతీ కార్యదర్శులు సమాఖ్య నాయకులు రవికుమార్ మున్సిపల్ మేనేజర్ మొహద్దీన్ సత్యనారాయణ మున్సిపల్ ఉద్యోగుల సంఘం నాయకులు కిషోర్ తదితరులు పాల్గొన్నారు అమరావతి ఉమ్మడిగా ఈ రోజు నుంచి ఉద్యోగులకు రావాల్సిన హక్కుల గురించి పోరాటం చేస్తూ మొదటిసారిగా ఈరోజు నల్ల బ్యాడీలు ధరించి విధులకు హాజరవుతున్నాము ఇది నాలుగు రోజుల పాటు కార్యక్రమం జరుగుతుంది అదేవిధంగా పదమూడవ తారీఖున నిరసన ధర్నా జరుగుతుంది పదహారో తారీఖున తాలూకా కేంద్రాల్లో ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేశాము ప్రభుత్వం మన ఉద్యోగులు కూడా సాధారణ ప్రజల ద్వారా భావించి రావాల్సిన సామాన్యమైన హక్కులు డిమాండ్లు కాదు ఇవి మా హక్కులు డెబ్బై ఒకటి హక్కుల గురించి మాకు రావాల్సిన బకాయిలకు సంబంధించి అయితేనేమి డిఏ అయితేనేమి ఈఆర్సీ అయితేనేమి సిపిఎస్ రద్దు అయితేనేమి కంట్రాక్టు రెగ్యులైట్ చేయాలని మిగిలిన పదహారు వందల కోట్లు ఉద్యోగులకు సంబంధించిన ఈరోజు ట్రెజర్లో నిలబడిపోయాయి ఆ పదహారు కొండలో పదహారు వందల కోట్లు బకాయిలు కూడా ఉద్యోగులకు ఇస్తే పెళ్లి కోసం ఆరోగ్యం కోసం ఇట్లాంటి ఖర్చుల కోసం నిలబెట్టిన అవన్నీ బకాయిలు కూడా వెంటనే చెల్లించాలి ఈ డెబ్బై హక్కుల డిమాండ్ల సాధనతో మేము ఈరోజు మొదటిసారిగా ఈరోజు ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నాం ఈ ఉద్యమం ఈ నెల ఇరవై ఒకటి తారీఖు వరకు జరుగుతుంది ఆ తర్వాత ముందుకు రాష్ట్ర జేసీ ఇచ్చే పిలుపుల మేరకు ఆందోళన కార్యక్రమం ఉధృతం చేస్తున్నామని రాయదుర్గం ఏపీఎన్జియన్ రాయదుర్గం జేఏసీ రెవెన్యూ అసోసియేషన్ అన్ని అన్ని సంఘాల పరంగా మా యొక్క హక్కులను కాపాడుకోవడానికి మాకు న్యాయంగా మాకు హక్కుగా సంక్రమించినటువంటి బకాయిలు అయితే ఏవైతే ఉన్నాయో అదేవిధంగా పిఆర్సీ అనేటువంటిది ఏదైతే ఉందో అదేవిధంగా మాకు సంబంధించినటువంటి దెబ్బ యొక్క సమస్యలు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో వాటి పరిష్కారంలో భాగంగా మేము గత్యంతరం లేనటువంటి పరిస్థితుల్లో మా నాయకత్వ మా నాయకులు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మేము గత్యంతరం లేని పరిస్థితుల్లోన ఈ యొక్క నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం కానీ ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదని చెప్పేసి గౌరవులు అందరూ కూడా పెద్దలందరూ కూడా గమనించాలని కోరుకుంటూ మా యొక్క నిరసన కార్యక్రమాన్ని ఈ మూడు రోజులు కూడా మేము విధులకు నల్ల బ్యాడ్జులతో హాజరవుతామని కూడా తెలియపరచుకున్నాము